రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్ర నేడు పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం మంథన నియోజకవర్గం కేంద్రంతో పాటు కమాన్పూర్ మండలాల్లో యాత్రలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకున్న తర్వాత అక్కడి సింగరేణి కార్మికులు రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నేతలు ముస్తాబు చేస్తున్నారు. బుధవారం ములుగులో విజయభేరి సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ భారసా భాజపాపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెస్తామన్నారు. आपका यहां हर साल त्योहार होता है, इसको हम नेशनल त्योहार घोषित करेंगे. जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है. चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं. आदिवासी इलाका है, सबसे जरूरी बात आपकी जमीन की है, इससे शायद जरूरी कोई बात नहीं है. जो आपकी जमीन है, जो आपका हक है, वो हम आपको गारंटी करके वापस देंगे. कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए. తెలంగాణలో పోటీ భారసా కాంగ్రెస్ పార్టీల మధ్య అన్న రాహుల్, భారసా భాజపా ఎంఐఎం పార్టీలు ఒకటేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి ఆ మూడు కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. తెలంగాణ మే బిఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ పార్టీకి బీచ్ మే చునావ్ హో రహా హై. బీజేపీ కో హమ్నే పరే కర్ దియా హై, హరా దియా హై. మగర్ ఏక్ బాత్ యాద్ రఖియే, బీజేపీ చాహతీ హై కి బిఆర్ఎస్ తెలంగాణ మే జీతే. యే దోనో ఏక్ సాథ్ కామ్ కర్ రహే హై और इनके साथ एमआईएम भी मिली हुई है. ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं. और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है. विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं, मेरे ऊपर 24 केस लगाए हुए हैं, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं. आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा. ములుగు సభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భారసా సర్కార్ రిమోట్ మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. భారసా ప్రభుత్వం మాఫియాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. ఏక్ తరఫ్ బిఆర్ఎస్ కి సర్కార్ హై, లేకిన్ ఆజ్ భాజపా కే సాథ్ పూరీ తరహ్ సే మిల్ చుకే హై. మోదీ జీ రిమోట్ కంట్రోల్ సే చలా రహే హై. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా సబ్ కే సాథ్ మిలే హుయే హై. జిస్ తరఫ్ ఆప్ దేఖో, ఆప్కో భ్రష్టాచార్ హీ భ్రష్టాచార్ దిఖ్ రహా హై. జహాన్ లూట్ सकते थे वहां से लूट रहे हैं. तेलंगाना को स्वर्णिम जगह बनाएंगे, लेकिन इन्होंने अपने लिए बड़े बड़े आलीशान महल बना दिए और आपके जो सपनों का महल था वो चूर चूर कर दिया. 18 मंत्रियों में से 3 तो सीएम के ही परिवार के हैं. कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है कि तेलंगाना आंदोलन के शहीदों के परिवार को 1 सरकारी नौकरी दिलवाएंगे, उनके माता पिता या पत्नी को 25,000 रुपए मानसिक पेंशन मिलेगा, 2,00,000 खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे, और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा. 9 ఏళ్ల రాష్ట్ర పాలనలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యల ఆధిపత్యమే కనిపిస్తుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా ఇప్పటికీ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. ఎక్కడ చూచినా అరాచకం తాండవిస్తుంది, అవినీతి రాజ్యమేలుతుంది. ఆధిపత్యం మనల్ని అదిపి పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చెయ్యాలి. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన భారసా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.